राष्ट्रम नुंडी आंध्र प्रदेश लोकी अक्रम मद्यम एरुलै पारुतुंदी। ताजागा पश्चिम गोदावरी जिल्ला चिंतलपूडि मंडलं లింగగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద చింతలపూడి ఎస్ఐ స్వామి సిబ్బంతో కలిసి తనిఖీలు చేయగా 557 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు। లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు, వర్షం పడుతోంది, అయినా పోలీసులు వర్షాన్ని లెక్క చేస్తుంటే డ్యూటీ చేస్తున్నారు। అయితే ముందుగా ఏదో కార్ లో లిక్కర్ వస్తుంది అన్న ఒక సమాచారం ఉంది మా దగ్గర, సో అందుకనేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము। ఇది లేకుండా కూడా మాట్లాడగలనా గట్టిగా కావాలా ఇది కావాలా సో లింగగూడెం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ స్విఫ్ట్ కార్ లో లిక్కర్ వస్తుందన్న సమాచారం ఉంది। అయితే అంతకుముందే ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక బోలెరో పైలట్ గా వెళ్ళింది, అందులో ఒక లేడీ ఉన్నారు, మా వాళ్ళు అందులో తనిఖీ చేశారు దొరకలేదు, కాకపోతే లేడీ పైలట్గా వచ్చింది అని చెప్పేసి గమనించారు। ఇంకొక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ 2 or 3 minutes లోపల ఈ స్విఫ్ట్ కార్ వచ్చింది। స్విఫ్ట్ కార్ని తనిఖీ చేస్తే మీ ముందు ఉంచబడిన 159 ఫుల్ బాటిల్స్ అండ్ 451 వాటర్ బాటిల్స్ అందులో లిక్కర్ దొరికాయి। లిక్కర్ని చూసిన వెంటనే మా కానిస్టేబుల్స్ చెక్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఇందులో ఏంటంటే అక్కడ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ విజయ్ కుమార్గా ఐడెంటిఫై చేశారు। అతనితో పాటు ఉన్న వ్యక్తిని వాళ్ళ డ్రైవరు లేదా వాళ్ళ సర్వెంట్ మైడ్ సంతోష్ కుమార్గా ఐడెంటిఫై చేశారు। అలాగే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోయి అంతకుముందు వచ్చిన వెహికల్లో బొలెరోలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో పాటు వెళ్ళిపోయారు। ఆ బొలెరోలో ఉన్న లేడీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హనుశ్రీ, కృష్ణా జిల్లా పంటుమిల్లిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంది। విజయ్ కుమార్ నిడమర నుంచి విఆర్కి వచ్చి ఇప్పుడు కలెక్టరేట్లో కోవిడ్ కంట్రోల్ రూమ్లో డ్యూటీ పనిచేస్తున్నాడు వెస్ట్ గోదావరి జిల్లాలో।